నెక్స్ట్ చెట్టు ఎక్కడానికి రెడీ అక్కర్నా. ఎస్ కెప్టెన్. ఏం జరిగినా సరే పని ఫినిష్ అయ్యే వరకు కిందకి చూడొద్దు. ఎస్ కెప్టెన్. ఫినిష్ కెప్టెన్, నేను దిగుతున్నాను. వద్దు, నేను చెప్పే వరకు వెయిట్ చేయి. రే షేకు, నువ్వేనా ఒక హింట్ ఇచ్చి ఉండొచ్చు కదరా. పని ముఖ్యం కదా బడి. మినిటార్స్ ట్యాంక్ మీద ఉన్నంత వరకు వాటిని షూట్ చేసే రేంజ్ నాకు దొరకదు. ఓకే కెప్టెన్, ఇప్పుడు ఏం చేయబోతున్నాం? కిందకి దిగి ఎంత ఫాస్ట్ గా పరిగెత్తగలో పరిగెత్తు, మిగతాది నేను చూసుకుంటా. కెప్టెన్, దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి రెడీ కెప్టెన్, కానీ మినిటార్స్ చూస్తుంటే ప్యాంటు తడిసిపోతుంది కెప్టెన్. నీకు నా మీద నమ్మకం ఉంది కదా? ఉంది కెప్టెన్. ఆన్ ద కౌంట్ ఆఫ్ 3. 1. 2. Run! రిసీవర్స్ అని ఫిక్స్ చేసావా? ఏమైంది? ఇవాటి హీరోవి నువ్వేరా? థ్యాంక్స్ కెప్టెన్. ఎస్, మెయిన్ సోర్స్ సిగ్నల్ నుంచి కమ్యూనికేషన్ వస్తుంది. ట్రేసింగ్ నా. లొకేషన్ దొరికిందా? లేదు విజయ్, నార్మల్ మినిటార్ సిగ్నల్ కన్నా స్ట్రెంగ్త్ మల్టిపుల్ టైమ్స్ ఎక్కువ ఉండడం వల్ల ఫారెస్ట్ అంతా ఒకే లెవెల్లో చూపిస్తుంది. స్పెసిఫిక్గా ఒక క్వీన్ బీ రూపం ఎలా మిగతా వాటికన్నా డిఫరెంట్గా ఉంటుందో మినిటార్ కింగ్ రూపం కూడా తప్పకుండా వేరై ఉండాలి. ఇంత స్ట్రెంగ్ సిగ్నల్ని ట్రాన్స్మిట్ చేయగల యాంటినా ఉందంటే ఒక రఫ్ క్యాల్కులేషన్ని బట్టి మినిటార్ కన్నా 1000 రెట్లు పెద్దదై ఉండాలి.
ఏం జరిగింది కెప్టెన్? మినిటార్ కింగ్ ఉన్న లొకేషన్ని కనిపెట్టామా? లేదు, కనిపెట్టడం కుదరలా. వాట్స్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ బ్యాటిల్ కర్ణా? మన శత్రువు ఎవరో కనిపెట్టడం కెప్టెన్. కరెక్ట్. విజయ్, నా దగ్గర ఏదో దాస్తున్నారు విక్రమ్. నా కంట్రోల్లో లేకుండా ఏమున్నా నాకు నచ్చదు. నాన్నతో వీడొద్దని చెప్పి మార్చేద్దామా? వీళ్ళందరూ ఢిల్లీలో నీ కింద పనిచేసే చెంచగాళ్ళు అనుకున్నావా? ఇండియన్ ఆర్మీ ముందు నీ డబ్బు ఇన్ఫ్లుయెన్స్ ఏవి పనిచేయవు. డిఫెన్స్ మినిస్టర్ కూడా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి. మన పని అయ్యే వరకు విజయ్ని కంట్రోల్లో ఉంచడానికి జనరల్ని యూజ్ చేసుకుందాం. నన్ను కూడా అలాగే యూజ్ చేసుకుని పని అయిపోగానే పక్కన పడేస్తావా? యూజ్ చేసుకుంటాను కానీ పక్కన పడేను. 'Cause you're too rich and powerful to throw away. మినటోస్ మన యాక్షన్స్ ని కంట్రోల్ చేయగలమన్న ఇన్ఫర్మేషన్ ఈ ప్రాబ్లమ్ ఏజెన్సీని పెంచింది. నిన్న ఫారెస్ట్ లో ఏం జరిగింది? సడన్ గా 10-15 మినటోర్స్ మా మీద అటాక్ చేశాయి జనరల్. యూఆర్ లయింగ్ కెప్టెన్. మినటోర్స్ వచ్చినప్పుడు ట్యాంక్స్ లో నుంచి ఎందుకు దిగారు? మీకైనా మీ కెప్టెన్ ఏం జరిగిందో చెప్పారా? నీ వల్ల నీ టీమ్ మేట్స్ కి ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత? ఇక నువ్వు చేసే ప్రతి మూవ్ నాకు తెలియాలి. ఫిక్స్ కెమెరాస్ ఆన్ ఆల్ వెహికల్స్ గోయింగ్ ఇంటు సెక్టర్ 42. జనరల్ ప్లీజ్, కెమెరా మాత్రం వద్దు, నేను చెప్పేది వినండి. కెప్టెన్, నేను చెప్పేది నువ్వు వినాలి. హైరార్కీని మర్చిపోవద్దు. నీ యూనిఫామ్ మీద ఉన్న ఆ 3 స్టార్స్ ని పీకేస్తే నీ ఐడెంటిటీ ఏంటో ఆలోచించుకో. ఢిల్లీ నుంచి ల్యాబ్ రిజల్ట్స్ వచ్చాయి. మినటోర్స్కు ఉన్న బయోలాజికల్ వీక్నెస్ కనిపెట్టేశాం. ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఏంటంటే, మీకు మాత్రం మినటోర్ వదిలిన పాయిజన్ పనిచేయకపోవడానికి గల కారణం ఆ వీక్నెస్సే, మార్ఫిన్. నొప్పి ఫుల్గా తగ్గిపోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టచ్చు. పెయిన్ కంట్రోల్ అవ్వడానికి మీకు మార్ఫిన్ టాబ్లెట్స్ ఇస్తాం. కామన్ యూసేజ్లో మార్ఫిన్ ఒక పెయిన్ కిల్లర్. మీ షోల్డర్ పెయిన్ కోసం మీరు యూజ్ చేస్తున్న టాబ్లెట్స్ నొప్పిని తగ్గించడానికి మీ నర్వ్ రిసెప్టర్స్ ని బ్లాక్ చేస్తాయి. అదే విధంగా మినటోర్ వదిలిన పాయిజన్ ని మీ బ్రెయిన్ కి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నాయి. మనకి మార్ఫిన్ జస్ట్ పెయిన్ కిల్లర్ మాత్రమే. మినటోర్ బాడీలోకి అది కొంచెం క్వాంటిటీ వెళ్ళినా అది అసలు ప్రాణాలతో ఉండదు. మినటోస్ని మనం గెలవగలమన్న విషయాన్ని కార్తి మనకి ప్రూవ్ చేశాడు. కార్తి తన లెగ్ ఇంజురీ కోసం వేసుకున్న పెయిన్ కిల్లర్స్ వల్లే మనం ఈరోజు ప్రాణాలతో ఉన్నాం. మార్ఫిన్ వాడి బ్లడ్ స్ట్రీమ్లో ఉన్నందువల్ల మినటోస్ వాడిని పూర్తిగా కంట్రోల్ చేయలేకపోయాయి. కష్టపడి మనందరినీ వాడు కాపాడాడు. కానీ వాడు మాత్రం వాడిని కాపాడుకోలేకపోయాడు. ఎందుకు కెప్టెన్ దీన్ని ఇంత అర్జెంట్గా తెప్పించారు?
కెమెరా తాలూకు ఫీడ్ మొత్తం డైరెక్ట్ గా ల్యాబ్ కంట్రోల్ రూమ్ కి రావాలని కీర్తి చెప్పింది. కుదరదాన్ని వెళ్ళి నీ అక్కకి చెప్పు. హే, మేము అక్క తమ్ముళ్ళం కాంగా. ఓ, అదా మ్యాటర్, సారీ. మా నాన్న ఎవరో మీకు తెలుసా? తెలుసు. చూడమ్మా, ఆ గుడారం మాత్రమే నీది, ఈ దేశం కాదు. ఎందుకు కెప్టెన్ వాడు అనవసరంగా పట్టించుకుంటారు? హార్డ్వేర్ ఇస్ ఆల్వేస్ సుపీరియర్ టు సాఫ్ట్వేర్. కెమెరాలన్నీ ఆఫ్ అయిపోయేలాగా ఒక మాస్టర్ స్విచ్ రెడీ చేశాను. ఒట్టే చెప్తున్నాయి వాళ్ళు, నువ్వేరా హీరో. థ్యాంక్స్ కెప్టెన్. కెప్టెన్, మన ప్లాన్ ఏంటి? ప్లాన్ చాలా సింపుల్. మినటార్ కింగ్ని చూసిన వెంటనే మన కెమెరాస్ని ఆఫ్ చేయాలి. లెట్స్ గో. రేపు ఉదయం మన టీం మాత్రమే సెక్టర్ 42కి వెళ్తున్నాం, మినటార్ కింగ్ని చంపుతున్నాం. కానీ మనం ఆ మినటార్ కింగ్ ఉన్న లొకేషన్ని కనిపెట్టడం ఎలా? ఆల్రెడీ కనిపెట్టేశాం, మీరే మర్చిపోయారు.